మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్కి స్వాగతం. ఈ వీడియోలో బ్యాటరీ గురించి చూద్దాం. ఈ వీడియోని కేవలం బ్యాటరీ గురించి వివరించడానికి చేసింది. మీకు బ్యాటరీ గురించి సరైన అవగాహన లేకుండా ఈ వీడియో ఆధారంగా వాటిని ఓపెన్ చేయడానికి ట్రై చేయవద్దు, అవి చాలా ప్రమాదకరం. బ్యాటరీలలో వివిధ రకాలు ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నటువంటివి మూడు వేరువేరు రకాల బ్యాటరీలు: నార్మల్ బ్యాటరీ, ఆల్కలైన్ బ్యాటరీ, లిథియం అయాన్ బ్యాటరీ. ఈ వీడియోలో ఆల్కలైన్ మరియు నార్మల్ బ్యాటరీల గురించి చూద్దాం. ముందుగా ఆల్కలైన్ బ్యాటరీ. పైభాగంలో ప్లాస్టిక్ ర్యాపర్ ఉంటుంది, లోపల వైపు స్టీల్ లేదా నికెల్ కేసింగ్ ఉంటుంది. ఇది బయట ఉన్నటువంటి గాలిని లేదా అందులోని నీటి ఆవిరిని లోపలికి పోనివ్వకుండా చూస్తుంది. లోపల వైపు మాంగనీస్ ఆక్సైడ్ మరియు గ్రాఫైట్ని కలిపి ఉంచుతారు. ఇది పాజిటివ్ మెటీరియల్గా పనిచేస్తుంది. తరువాత ఫైబ్రస్ బ్యారియర్ ఉంటుంది. ఇది పాజిటివ్ మరియు నెగిటివ్ మెటీరియల్స్ని కలవకుండా చూస్తుంది. ఇందులో ఉన్నటువంటి మైక్రోస్కోపిక్ హోల్స్ ద్వారా అయాన్స్ మూవ్ అవ్వగలవు, కానీ ఎలక్ట్రాన్స్ ఈ బ్యారియర్ని క్రాస్ చేయలేవు. లోపల వైపు ఆల్కలైన్ లిక్విడ్ని స్ప్రే చేస్తారు, అందుకే దీన్ని ఆల్కలైన్ బ్యాటరీ అంటారు. జింక్ పౌడర్ మరియు జెల్లింగ్ ఏజెంట్ని కలిపినటువంటి పేస్ట్ని లోపల వైపు ఉంచుతారు. పైవైపు ప్లాస్టిక్ క్యాప్ని ఉంచి అందులో నుంచి స్టీల్ క్యాప్ ఉన్నటువంటి బ్రాస్ పిన్ని ఉంచుతారు. ఇది నెగిటివ్గా పనిచేస్తుంది, కింది వైపు పాజిటివ్గా పనిచేస్తుంది. ఇందులో ఉన్నటువంటి ఆల్కలైన్ మరియు జింక్ మధ్య కెమికల్ రియాక్షన్ జరుగుతుంది, దీన్నే ఆక్సిడేషన్ అంటారు. దీనివల్ల ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. ఇవి బ్యారియర్ని క్రాస్ చేసి పాజిటివ్ వైపుకి వెళ్ళలేవు, అందువల్ల బ్రాస్ పిన్ ద్వారా నెగిటివ్ వైపుకి వస్తాయి. అదేవిధంగా ఆల్కలైన్ మాంగనీస్ ఆక్సైడ్ తోటి కెమికల్ రియాక్షన్ జరుగుతుంది, దీన్నే రిడక్షన్ అంటారు. దీని ద్వారా అయాన్స్ నెగిటివ్ వైపుకి వస్తాయి. బ్యాటరీని సర్క్యూట్లో కలిపినట్టయితే కెమికల్ రియాక్షన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సర్క్యూట్లో నుంచి తీసిన వెంటనే ఈ కెమికల్ రియాక్షన్ ఆగిపోతుంది. బ్యాటరీని కొంతకాలం యూజ్ చేసిన తర్వాత ఈ కెమికల్ రియాక్షన్ ఆగిపోతుంది, అంటే బ్యాటరీ డెడ్ అయిపోయినట్టు. నార్మల్ బ్యాటరీ గురించి చూద్దాం. ఈ నార్మల్ బ్యాటరీలో పైవైపు ప్లాస్టిక్ ర్యాపర్ లేదా స్టీల్ క్యాప్ ఉంటుంది, లోపల వైపు ఒక ప్లాస్టిక్ ర్యాపర్ ఉంటుంది, అందులో జింక్ కేస్ ఉంటుంది. లోపల వైపు అమోనియం క్లోరైడ్ పేస్ట్, మాంగనీస్ ఆక్సైడ్లు ఉంటాయి. పైవైపు ప్లాస్టిక్ క్యాప్ను ఉంచుతారు. మెటల్ క్యాప్ ఉన్నటువంటి కార్బన్ రాడ్ని పైన ఉన్నటువంటి క్యాప్ ద్వారా మధ్యలోకి ఉంచుతారు. కింది వైపు నెగిటివ్గా పనిచేస్తుంది, పైవైపు పాజిటివ్గా పనిచేస్తుంది. ఈ విధంగా నార్మల్ బ్యాటరీ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ బ్యాటరీని ఓపెన్ చేసి చూద్దాం. పైవైపు ఉన్నటువంటి ఈ స్టీల్ కవర్ని తీసివేస్తున్నాను. లోపల ప్లాస్టిక్ ర్యాపర్ ఉంది, దీన్ని కూడా తీసివేశాను. పైన ఉన్నటువంటి ప్లాస్టిక్ క్యాప్ని తీసివేశాను. ఈ జింక్ కేసుని తీసివేసినట్టయితే అందులోని కెమికల్స్ని చూడవచ్చు. ఆల్కలైన్ బ్యాటరీని ఓపెన్ చేద్దాం. పైన ఉన్నటువంటి ప్లాస్టిక్ ర్యాపర్ని తీసివేశాను. లోపల మెటల్ క్యాప్ ఉంది. నెగిటివ్ వైపు నుంచి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇందులోంచి ఆల్కలైన్ లిక్విడ్ బయటికి వస్తుంది. స్టీల్ క్యాప్ని కొంచెం కట్ చేసి ఈ నెగిటివ్ వైపు ఉన్నటువంటి క్యాప్ని తీసాను.
దాంతోపాటు బ్రాస్ పిన్ కూడా బయటికి వచ్చింది. లోపల నుంచి బ్యారియర్ మరియు అందులో ఉన్నటువంటి జింక్ పేస్ట్ని బయటికి తీశాను. లోపల మాంగనీస్ ఆక్సైడ్ మరియు గ్రాఫైట్ మిక్సర్ ఉంది. ఇవండి బ్యాటరీ గురించి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియపరచండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.